నిన్న బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లో టాప్ 6 కంటెస్టెంట్ గా మోనల్ ఎలిమినేట్ అయిపోయింది. అయితే టాప్ 5 ఫైనలిస్ట్ లు మన ముందు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ అంటే నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అయితే మోనల్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నిన్న ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంది. నిజానికి అభిజిత్ మోనల్ ఇద్దరు కూడా చాలా దూరంగా ఉంటున్నారు. వాళ్ళిద్దరూ కేవలం టాస్క్ల మటుకే తప్ప ఎక్కడా కూడా మాట్లాడిన దాఖలాలు గత 2 వారాల నుంచి మనం చూసింది లేదు. అయితే అంతకు మునుపు దయ్యాల టాస్క్ లో కూడా మోనల్ని అభిజిత్ నామినేట్ చేశాడు. ఇదంతా జరగడానికి కారణం నువ్వు ఒక స్టాండ్ తీసుకోకపోవడమే అంటూ చెప్పాడు. నేను హర్ట్ చేశానా అంటే నేను నిన్ను హర్ట్ చేయలేదు అంటూ అంతకు మునుపు అభిజిత్ చెప్పాడు. కానీ నిన్న ఎలిమినేట్ అయింది అని తెలిసిన వెంటనే అభిజిత్ తనని హక్ చేసుకుని నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని తను బయటకి చెప్పి ఆ తర్వాత తనని ఓదార్చే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా మొట్టమొదటిసారి అభిజిత్ మోనల్ కి అందరి ముందు సారీ చెప్పాడు. నిజానికి హౌస్ లో సారీ చెప్తే అది మోనల్ కి వెళ్తుందా లేదా అనే విషయాన్ని పక్కకు పెట్టేస్తే తను ఓపెన్ గానే ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ ముందు, నాగార్జున ముందు, అలాగే ప్రేక్షకుల ముందు, ఇంటి సభ్యుల ముందు సారీ చెప్పాడు. అయితే అక్కడ అభిజిత్ ఆ సారీ చెప్పిన వెంటనే మోనల్ దాన్ని యాక్సెప్ట్ చేయటమే కాకుండా ఈ సారీ ఏదో నువ్వు ఒక్క 2 డేస్ ముందైనా చెప్పు ఉంటే బాగుండేది, నేను లోపల ఉంటే చెప్పుంటే బాగుండేది, ఇంత బాధ ఉండేది కాదు అంటూ అభిజిత్ ని తను దూరం చేసుకున్నందుకు అలాగే మోనల్ తనకి దూరమైనందుకు గాను ఇద్దరూ బాధపడుతున్నారు. అందుకనే అంది కదా, నువ్వు గనక ముందే చెప్పేసి ఉంటే సారీ అనేది ఇంత బాధ ఉండేది కాదు అని. సో ఇద్దరైతే పెయిన్ ఫీల్ అయ్యారు, అది నిన్నైతే బయటపడింది. ఎనీవేస్ బిగ్ బాస్ ఇప్పటి వరకు బాగా ఆడిన కంటెస్టెంట్స్ అందరికి కూడా బయటకు వచ్చిన తర్వాత మంచి ఫ్యూచర్ ఉండాలని మనందరం కోరుకుంటూ ఇంకా బిగ్ బాస్ ఫైనల్ అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.